అసలు భగవంతుడెవరు అంటే శంకరనారాయణుడు అంటారు. శంకరనారాయణ ఈశ్వరతత్వం అది. కాబట్టి మీరు చూడండి, అటువంటి పరమేశ్వరుణ్ణి మనం కార్తీక మాసంలో దీపం మీదకి పిలిస్తే దామోదర మావాహయామి, దామోదరుణ్ణి పిలుస్తున్నాను అంటాం. ఏమి దామోదర అన్న నామంతోనే ఎందుకు పిలవాలి? విష్ణువుని ఇంకా చాలా పేర్లు ఉన్నాయిగా. విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవప్రభు భూత భూతమృద్భావో భూత భూతాత్మ భూతభావన, చాలా పేర్లున్నాయి. అన్నీ వదిలి దామోదర ఎందుకు? దామ్నే ఉదర మాత్ర బద్ధతీతి ఇది దామోదర. ఎవరి కడుపు త్రాటి చేత కట్టబడిందో ఆయన్ని దామోదర అని పిలుస్తారు. ఎవరైనా శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు అంటే నిజానికి మీ కంటికి కనపడే తత్వం ఆయన. ఆయన మీ కంటికి దొరకడు. ఇంతంతై వటుడింతై మరియు తానింతై యభో వీధిపై అంతై చంద్రునకంతయ్ ప్రభారాశిపై అంతై ధ్రువమండలముపై అంతై అంటూ పెరిగిపోయినటువంటి విష్ణువు హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు భాగవతంలో శుక మహర్షి. అసలు ఆయన కానిది ఆయన లేనిది ఈ లోకంలో లేదు, అంత హరిమయమే. అయినా హరి కనపడుతున్నాడా? కనపడడం. ఆయన కనపడకుండా మిగిలినవన్నీ కనపడుతుంటాయి. పైగా ఆయన లేనిదేది? అంతా నిండిపోతాడు ఆయన. రవిబింబంబుపమింప పత్రమగు చత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గలాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచు అన్నంటారు పోతన గారు. బ్రహ్మాండమంతా నిండిపోయేటట్టు పెరగగలిగినవాడు. అత్యతిష్ట దశాంగుళం, ఈ బ్రహ్మాండమంతా నిండి నిబిడీకృతమైపోయినటువంటి వాడు. అటువంటి పరాత్పరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన ఉదరే దామ యస్యతీతి దామోదర, ఆయన కడుపు మీద తులసి మాలతో మీ మాంసనేత్రమునకు దొరుకుతాడు. ఎందుకు దొరుకుతాడు అంటే ఆయన ప్రీతి పొందడానికి మీరు ఆయనకి ఇవ్వగలిగినది లేదు. బ్రహ్మాండమంతా ఆయనే అయి అన్నీ ఆయనే అయిన వాడికి మీరేమిచ్చి ఆయన ప్రీతి పొందేటట్టు చేస్తారు చెప్పండి. మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లోవి నాకు ఇచ్చి నాకు ఎలా ప్రీతి కల్పిస్తారు? మీరు కల్పించడం కుదరదు. కానీ అంతటి వాడు దేనికి పొంగిపోతాడో తెలుసా అండి? మీరు భక్తితో ఒక్క తులసి దళాన్ని ఆయన పాదముల మీద వేస్తే పొంగిపోతాడు. ఆయన భవిష్యోత్తర పురాణంలో ప్రతిజ్ఞ చేశాడు, ఏకైన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయే భక్తిభావేన తంరక్ష నితిమత్పణ అన్నాడు. భక్తితో నా పాదాల మీద ఒక్క తులసి దళాన్ని తీసుకొచ్చి ఎవరు వేస్తారో వాళ్ళకి నేను లొంగిపోతానయ్యా అన్నాడు. అసలు మీ కంటికి దొరకకుండా మీ ముందే ఉండి లోపల బయట వ్యాపించి ఎప్పుడూ రక్షణ చేసేటటువంటి భగవంతుని యొక్క తత్వం ఏదుందో అదే విష్ణుతత్వం. అటువంటి విష్ణుతత్వము అందుకే ఆ తులసి దళంతో ఆయన పూజ. శ్రీ రఘురామచారు తులసీ దళదామ చమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంద రక్షత విరామ జగజ్జన కల్మషర్ణవోత్తారక నామ భద్రగిరి దశరథీ కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు. తులసీదళధామ ఆయనకి ఒక్క తులసి దళం సమర్పిస్తే పొంగిపోతాడు. పొంగిపోయి లొంగిపోతాడు, వెంట తిరుగుతాడు. మీరేమివ్వగలరు? ఏమివ్వగలరు? భక్తితో ఈశ్వర అంతా నీది అని మీరు ఒక తులసి దళం వేస్తే పరవశించిపోవడం ఆయన లక్షణం కాదు. ఆయన దామ్నే ఉదర మాత్ర బద్ధతీతి ఇది దామోదర. ఆయన పొట్ట అమ్మ తాటితో కట్టేసింది ఒకసారి. ఎవరి పొట్ట? అదే సామాన్యమైన పొట్ట కాదు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల రేగున జగతి కదులా అంటారు భీష్మాచార్యుల వారు. ఆయన దూకితే రథంలోంచి ఆయన కడుపులో ఉన్న లోకాలన్నీ కదిలి అన్ని లోకాలని తల కడుపులో పెట్టుకున్నటువంటి విష్ణువు యొక్క కడుపు లోకముల కన్నా పెద్దదా కాదా? ఆ కడుపుని కట్టగలిగిన తాడు లోకంలో ఉంటుందా? అటువంటి కడుపుని కట్టగలిగిన తాడు లేదు అన్న విషయం తెలియకపోవడమే ఆవిడ భక్తి. ఇందుకు కడుతున్నాను, ఈ ప్రయోజనానికి కడుతున్నాను ఇది తెలియకుండా ఆవిడ ప్రయత్నం చేసింది. అది కూడా ఎలా? కృష్ణుణ్ణి చోట పెట్టి తను వెళ్ళి తీసుకురాలేదు. ఆవిడ వదిలేస్తే పారిపోతాడని ఆ చిన్ని కృష్ణుడి చెయ్యి పట్టుకుని అలా వెళ్ళను, ఓ తాడు తీసుకురాను. అవేం తాళ్ళు?
కవ్వానికి పెట్టి ఇంతకుముందు చల్ల చెయ్యగా గొరిపిడి చేత బాగా నలిగిపోయినటువంటి తాళ్ళ పరంపర తీసుకొచ్చి కడుపు చుట్టూ తిప్పేది, సరిపోయేది కాదు, రెండు అంగుళాలు తక్కువ వచ్చేది, ఇంకో తాడు తెచ్చేది, ఇంకో ముడేసేది, ఇలా తెస్తోంది ముడేస్తోంది తెస్తోంది ముడేస్తోంది, పట్టక సరిపోవట్లేదు. ఆవిడకి అనుమానం రావాలా? ఆవిడకి రాలేదు. అది భక్తి. ఆయన ఏం చేస్తున్నాడు? ఏమీ తెలియని వాళ్ళ ఏడుస్తున్నాడు. అది విచిత్రం. నవ్వుతూ అమ్మా నువ్వు నన్ను కట్టలేవంటారు లేదు, ఎంత ఏడుస్తున్నాడో తెలుసా అండి? స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టువానివి, ఈ తప్పు సైరింపు జింక దొంగిలబోదు నేనని మునిముట్ట నెచ్చువాని, కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని, ఏ దశ వచ్చునో ఇది ఎది పలుమార్లు చురుగుచు క్రీగంట చూచువాని, గుడబారి పట్టుకుని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెనుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచే. ఏడుస్తూ కంటిలో ఉన్నటువంటి కాటుకంతా ఇలా బుగ్గల మీద కారిపోయేటట్టుగా దొంగేడుపు ఏడుస్తూ భయం నటిస్తూ, అమ్మా నన్న దొంగతనం చేయనమ్మా నన్ను వదిలేయమ్మా అని ఏడుస్తున్న కృష్ణుడిని చేత్తో పట్టుకుని, తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టం ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టం ధరమే అంటారు పోతున్న గారు. ఆ కవ్వానికి కట్టిన తాడు ముక్కలన్నీ తీసుకొచ్చి ముడిలేసి ఆయన పొట్ట చుట్టూ తిప్పుతుంటే సరిపోవట్లేదు, రెండు నగుళాలు తక్కువ వస్తుంది. జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే, జగత్తులన్నీ ఏ కుక్షిలో ఉన్నాయో ఆ కడుపుని కట్టడం అంత తేలిక. కానీ ఆవిడకి ఆ ఆలోచన రాలేదు. చిక్కడు శృతిలతి కావలి చిక్కడు, ఆయన చిక్కడు సిరికౌకిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములను చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్, అటువంటి వాడు వేదములకు లొంగని వాడు, వేదములకు దొరకని వాడు, లక్ష్మీదేవి కౌగిటికి దొరకని వాడు, సనకాది మహర్షుల యొక్క గుండెలలో పట్టని వాడు ఒక గోపకాంతకి దొరికిపోయాడు. దేనికి దొరికిపోయాడు? ఒక్క కారణానికి దొరికిపోయాడు. గొడల చెమటలొదల ఉత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల, పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి, అయ్యో ఈ పిల్లాన్ని పట్టుకోలేము, వీడి జగత్తులను నీ కడుపులో పెట్టుకున్నవాడు నా పిల్లాళ్ళలా కనపడుతున్నాడు, వీడిని ఎవరు పట్టుకోగలరు, పట్టుకోలేరన్న విషయాన్ని తెలుసుకోకుండా వీడు నా కొడుకు నేను పట్టుకోగలనన్న పూనికతో తన వెంటపడి తనని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న తల్లి యొక్క పట్టుదలకి అలా వెంటపడుతుండగా ఆవిడికి చెమట పట్టి ఆవిడ వేసుకున్న పవిట జారిపోయి ఆవిడ కొప్పు విడిపోయి అందులోనున్న పూలు నేలరాలి పడిపోతే, అయ్యో నన్ను పట్టుకోలేరు ఎవ్వరూ అని తెలుసుకోలేక నన్ను పట్టుకుంటానని వెంటపడి కష్టపడుతున్న అమ్మకి నేను పట్టుపడకపోతే ఎలాగని పట్టుబడిపోయాడు. ఆయన పట్టుబడిపోతే ఆవిడ కట్టేసింది. కాబట్టి ఎవడిని పట్టలేరో ఎవరిని కట్టలేరో వాడిని పట్టుకుంది కట్టుకుంది. అలా కట్టేస్తే ఎలా కట్టేసింది? బాగా బిగుతుగా కట్టేసింది. కట్టేసి రెండో పక్క తీసుకెళ్ళి రోడ్డుకేసి కట్టింది. కడితే ఇప్పుడు ఆయన రోల్ లాగుతూ ఏడుస్తూ వెడుతున్నాడు. ఆ తాడు ఒరుసుకుంది నడుముకి, ఆ తాటి మచ్చ పడిపోయింది. చాలా కాలం పంచ అలా కట్టుకుంటే ఏమవుతుంది? ఆ పంచ కట్టుకున్న ప్రాంతం అంతా నల్లగా అవుతుంది కదండి. అలా ఆయనకి తాడు కట్టేస్తే ఏమైంది? ఆ తాడు కట్టిన చోట ఒరుసుకుని నల్ల, ఈశ్వరా నీ కడుపు మీద మచ్చ పడింది, నీ నడుము మీద తాటి మచ్చ. ఒకనొక నాడు ఏమీ తెలియని ఒక గోపకాంత చేత కట్టబడ్డావనడానికి ఇదే గుర్తు. కాబట్టి అసలు నిన్ను చూడడం సంభవం కాదు. అత్యతిష్ట దశాంగుళం, ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా 10 అంగుళములు పైకి ప్రకాశించేటటువంటి వాడివి. అటువంటి తండ్రివి అజ్ఞురాలైనటువంటి ఒక గోపిక యొక్క చేతికి దొరికిపోయావు. అంటే నేను కడుతున్నాను ఇందుకు కడుతున్నాను అన్న ప్రయోజనం లేకుండా వెంటపడినటువంటి భక్తుల యొక్క హృదయములందు చిక్కేటటువంటి వాడివి నువ్వు. అందుకే జ్ఞానులచే మౌనులచే దానులచే భక్తి యోగ శీలుల చేతం పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తి యుతుల చేతం బోలన్. ఆయన ఇంత దానాలు చేశానంటే ఏం దొరకడు, ఆయన నేను ఇంత చదువుకున్నానంటే దొరకడు, ఆయన ఎవరికి దొరుకుతాడు? ఎవరు పరమ భక్తితో పట్టుకోవాలని ప్రయత్నించారో వాళ్ళకి దొరుకుతాడు ఆయన. కాబట్టి భక్తికి దొరికిపోయేవాడు అనడానికి దామోదరుడు. నడుము మీద పాదముల మీద తులసిదళంతో ప్రకాశించేవాడు కాబట్టి దామోదరుడు. ఈశ్వర అంతటా నిండిపోయి అంతటినీ ప్రకాశింపచేస్తున్న నువ్వున్నావే, ఇందులోనే ఉండి ఈ కళ్ళకి కాంతినిచ్చి చూస్తున్నవాడివి, ఇందులోనే ఉండి ఈ చెవికి వెలుగై వినపడేటట్టు చేస్తున్నవాడివి, ఇందులోనే ఉండి ఈ చర్మమునకంతటికి వెలుగై స్పర్శ చెప్పిన వాడివి,
అటువంటి తండ్రి నీవు ఈ దీపమునందు ఆవాహన అగుదువుగాక, నువ్వు అనుగ్రహిస్తే ఈ దీపంలోకి వస్తావు, నువ్వు వస్తే నీ వెంట లక్ష్మి వస్తుంది. కర్దమేన ప్రజాభూతామయి సంభవ కర్దమ, ఆవిడొస్తుందా, ఆవిడతో పాటు ఆయన, ఆయనతో పాటు పిల్లలతో కలిపి వస్తుంది, వచ్చి ఆవిడ ప్రవేశిస్తుంది. నువ్వు మా ఇంట్లో ఉంటే ఇంకేం కావాలి, కాబట్టి కార్తీక దామోదరా దీపమునందు ప్రవేశించు, దామోదరం ఆవాహయామి. అంటే భక్తికి లొంగిపోతాడన్న విషయాన్ని మీరు పూనికతో మీ మనసులో పట్టుకున్నారనడానికి గుర్తు మీ ఇంట వెలుగుతున్న దీపం కాదు. ఉమా సహిత త్రయంబకమావాహయామి. మీరు తత్వాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. త్రయంబకుడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? లోకానాం త్రయాణం, ఈ లోకములు మూడు లోకములకు కూడా ఎవరు అంబకః, ఎవరు తండ్రిగా పితా, ఆయన తండ్రిగా ప్రకాశిస్తూ ఉంటాడో, ఈ మూడు లోకములలో ఉన్న సమస్త జీవరాశులకి తల్లి తండ్రి కూడా అయి ఉన్నాడో ఆయనకి త్రయంబకుడని పేరు అమరకోశంలో. తండ్రికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? మీ సుఖాన్ని చూస్తే పొంగిపోవడం, మీకు ఆపద వస్తే కరిగిపోవడం. మీరు జాగ్రత్తగా గమనించండి, మిగిలిన వాళ్ళు మీ సుఖాల్లో స్థానాన్ని అడుగుతారు. భార్య, ఆయన సుఖంలో ఆవిడికి స్థానం ఉంటుంది. ఏదో అన్నయ్య, ఆస్తిలో వాటా ఉంటుంది. తమ్ముడు, ఆస్తిలో వాటా ఉంటుంది. చెల్లెలు, ఎంత కాదన్నా అన్నకి చెల్లెలకి మధ్య కూడా ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు, ఎవరి ఆస్తులు వాళ్ళవి, ఎవరి గొడవల వాళ్ళవి, ఎవరి కుటుంబాల వాళ్ళవి ఉంటాయి. ఒక్క తండ్రి మాత్రం కొడుకు పొందిన సుఖములలో నాకు స్థానము కావాలని అడగడం, అన్నీ కొడుక్కిచ్చి కొడుకు సుఖాన్ని చూసి తాను సుఖపడతాడు. కొడుకు కష్టాన్ని చూసి తట్టుకోలేని వాడు, బిడ్డల యొక్క సుఖంలో స్థానం అడగని వాడు అంతటి మహాత్యాగి. ఒక్కటే కారణం, తనూభవులు వీళ్ళందరూ నా అంశ, నా కొడుకంటే నా అంశ అని. అందుకే ఆత్మా వైపుత్రనామాషి అంటుంది. తండ్రిలోని తేజస్సే కొడుకు రూపంలో బయట తిరుగుతూ ఉంటుంది. ఈ దీపం నిధనమైపోతుంది, ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. మీరు చూడండి, ఒక దీపంలో చమురు అయిపోతూ ఉంటుంది, ఇంకా దీపం కొండెక్కే స్థితి వస్తుంది. ఈ దీపాన్ని తెచ్చి ఆ దీపంలో వెలిగిస్తారు, ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ దీపం, ఆ దీపం వంక చూస్తూ నేను దీన్ని వెలిగించానని ఈ దీపం నిధనమైపోతుంది. నిధనమైపోయే దీపం తండ్రి, ప్రకాశిస్తున్న తైలపూర్ణమైనటువంటి ప్రమిదలోని దీపం కొడుకు. రెండిటికీ అభేదం. భారతం మహాతల్లి అదితి దితి కశ్యపుల మధ్య సంవాదంలో ఈ చర్చ వస్తుంది, నేను అందులోంచి తీసి మీకు చెప్తున్నది. కాబట్టి కష్టంలో పాలు పంచుకుంటాడు, మీరు అడగకపోయినా పరిగెత్తుకొచ్చి సుఖంలో స్థానం అడగడు. నేను చూశానండి, తండ్రి రాత్రింబవళ్ళు నెత్తి మీద బట్టేసుకుని రోహిణీకార్తిలో ఎదురుగుండా నిలబడి కింద పడ్డ సిమెంట్ కూడా ఎత్తించి ఎక్కడ కొడుక్కి ఖర్చు అయిపోతుందో అని బ్రహ్మాండమైన భవంతంతా కట్టిస్తే గృహప్రవేశం చేసుకున్న కొడుకు అన్నీ పెట్టించేసుకున్న తర్వాత ఏసీలు అవి, కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, నేను అందరినీ ఒక గాట కట్టి మాట్లాడటం లేదు. నాన్నగారు ఇంటికి వస్తున్నారు అంటే, నాన్నగారు వస్తున్నారు, నాన్నగారి కంట అన్నీ పడిపోతే ఇంత సంపాదించాడు కొడుకుని ఏమైనా మళ్ళీ రేపొద్దున చెల్లెలకో అక్కకో తమ్ముడికో ఇమ్మంటాడేమో అని తండ్రి గారికి కనపడకుండా కొన్ని గదులు తాళం తీసిన కొడుకులు నాకు తెలుసు. కానీ తండ్రి చిన్నపుచ్చుకోడు, అది తండ్రితనం. లోకంలో నలుగురు బిడ్డల్ని కన్న తండ్రికే ఇంత త్యాగబుద్ధి తనంత తానుగా వచ్చేసింది. అసలు తండ్రికి జీవితంలో ఉండేటటువంటి అత్యంత సుఖం ఏమిటో చెప్పనా అండి? పైకి చెప్పుకోకపోవచ్చు కానీ చాలామంది ఐశ్వర్యములలోకెల్లా ఐశ్వర్యము పుత్రగాత్ర పరిష్వంగము. కొడుకుని కౌగిలించుకున్నప్పుడు తండ్రి పొందేటటువంటి ఆనందంలోట మీరు ఎన్ని తీసుకొచ్చి ఇవ్వండి తండ్రికి ఐశ్వర్యము కాదు. అందుకే తండ్రి ఐశ్వర్యమునకు పరాకాష్ఠ ఏమిటంటే ఒక చూరు కింద తండ్రి కొడుకు ఉండడం. ఈయన ప్రాణోత్క్రమణం అయిపోతుంటే ఆ కొడుకు వచ్చి ఒళ్ళో తల పెట్టుకుని నాన్నగారి యొక్క గుండెల మీద రాస్తుండగా కొడుకు వంక చూస్తూ ప్రాణం వదిలిపెట్టడం, ఆ కొడుకు తండ్రి కలిపి ఆనందించడం. నాన్నగారు పడుకుంటే కొడుకు కాళ్ళు పట్టి, నాన్నగారండి పడుకున్నారా అని ఏవో చిన్ననాటి కబుర్లు, నాన్నగారండి మీకు గుర్తుందా చిన్నప్పుడు మీరు అలానే వారిని పక్కపక్క నవ్వి వెళ్ళి కొడుకు పడుకున్నాడు అనుకోండి, తండ్రికి గాఢ నిద్ర పట్టేస్తుంది. లేకపోతే వాడిని తలుచుకుంటూ ఈ నిద్రపోని రాత్రులు ఎన్నుంటాయో.
మరి ఎందుకు అడగడం? నువ్వు రా నాతో ఉండని ఎందుకు అడగడం? ఫోన్లు ఇద్దరు ఏదో వాడు సుఖంగా ఉన్నాడు, ఏదో మా కోడలకి అంత పెద్ద సఖ్యత లేదు అని సర్దుకుంటారు కొంతమంది. వాడేదో ఐశ్వర్యానికి వెంపర్లాడుతున్నాడు, సర్దుకుంటారు కొంతమంది. అంతేగాని బయటికి వచ్చి నాకు ఈ సుఖం పోయిందండి, వాడలా ఉండి ఉండకుండా ఉండవలసింది అన్న తండ్రిని నాకు చూపించండి అన్నాడు తండ్రి. ఇది తండ్రితనం. ఉమా సహిత త్రయంబకమావా హయామి, తండ్రే ఇలా ఉంటే ఇక తల్లి ఎలా ఉంటుందండి? లోకములను కన్న తల్లి మాయమ్మ జగదంబ పార్వతీదేవి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.